శిరీష్ పైన కూడా కేసులు పెట్టి ఎన్ని విధాలు వేధించాలనో అన్ని విధాలు వేధిస్తున్నాడు. పాతపట్నం ఎమ్మెల్యే పేరు శాంతి, నియోజకవర్గానికి బట్టిన అశాంతి, ఎప్పుడూ అందుబాటులో ఉండరు, మార్చమని ఆవిడ మార్చేయాలని వాళ్ళ ఎమ్మెల్యేలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. వసూళ్ళన్నీ పిఏలు కప్పచెప్పింది. వంశధార నుంచి ఒరిస్సాకు ఇసుక దొంగ వ్యాపారం, ఈవిడ అక్రమార్జునకు అడ్డీ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నర్సన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు డిప్యూటీ సీఎం జగన్కు భజన దాసు, భజన చేస్తానే ఉంటాడు. ఇంకా ఆయన ఒక పక్క, ఆయనకిద్దరు కొడుకులు భార్య, మొత్తం నియోజకవర్గాన్ని పనిచేశాడు. పనిచేసిన తర్వాత మీరు చూస్తే తోటాడలో స్టోన్ క్రషర్ పేరుతో 10 ఎకరాల భూమి కొడుక్కి అప్పచెప్పాడు. ప్రైవేటు కాలేజీని బలవంతంగా ఖాళీ చేయించి సోషల్ క్లబ్ కూడా దాన్ని అప్పచెప్పే దాన్ని కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏడు రకాలు. అదే మీరు చూస్తున్నాడు మా రామ్మోహన్ రాయుడు ఎంపీ, ఇప్పుడు కూడా పేరు చెప్తే మీరు కేరింతలు పెడతారు. అది తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే వ్యత్యాసం. పులిబిడ్డ ఎప్పుడూ పులిగానే ఉంటుంది, అవునా కాదా? అందుకే ఈరోజు శ్రీకాకుళంలో మీ అందరికి హామీ ఇస్తున్నా, వంశధార నాగావళి నదులను అనుసంధానం చేస్తామని ఈ శ్రీకాకుళం సభలో హామీ ఇస్తున్నా. జీడిపిక్క రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. పలాసలు డిఫెన్స్ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. నరసన్నపేట పరిధిలోని బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం. కామేశ్వరరావుపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని రైతుల కళ, దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. వంశధార బాహుద నదుల అనుసంధానం చేసి 6 నియోజకవర్గాల్ని సస్యశ్యామలం చేస్తాం. పలాస కాశీబుగ్గ రైల్వే ఫ్లైఓవర్ని పూర్తి చేస్తాం. ఉద్యాన ప్రాంతంలో కిడ్నీ సమస్యకు పరిష్కార మార్గం చూపించింది తెలుగుదేశం పార్టీ. 1900 కోట్ల రూపాయలతో ఉద్యానంలో సురక్షిత తాగునీటి పనులకు శ్రీకారం చుట్టాం. తొలి విడతగా 462 కోట్లు ఖర్చు చేశాం. పలాసలో 50 కోట్ల వ్యయంతో కిడ్నీ పరిశోధన కేంద్రానికి 4 ఎకరాలు భూమి కూడా ఇచ్చాం. 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టాం. అవన్నీ పూర్తి చేస్తాం. పలాస ఇచ్చాపురం పాలకొండలో 5 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. కిడ్నీ బాధితులకు మొట్టమొదటిసారిగా చరిత్రలో 2500 రూపాయలు పింఛన్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ వాళ్ళని ఆదుకుంటాం. ఎన్టీఆర్ సుజల పథకం కింద ఇచ్చాపురం పలాసలో 167 మినీ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్న మూలపాడు కాదు, బావనిపాడు పోర్టు వస్తుంది. దీన్ని పెద్ద పోర్టుగా చేస్తాం. వీళ్ళ ఇష్ట ప్రకారం లాలోచీల కోసం చేశారు. మళ్ళా ఈ ప్రాంతంలో ఉండే మీ ఉద్యోగాల కోసం పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి ఉంది, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం మీదుగా నేషనల్ హైవే పోతుంది, సముద్రం ఉంది. శ్రీ విశాఖపట్నం నుంచి నేరుగా భావనిపాడు వరకు సముద్రం పక్కన బీచ్ రోడ్డు తీసుకొస్తే 2 ప్యారలల్ రోడ్లు వస్తాయి. ఒకటి నేషనల్ హైవే, రెండోది బీచ్ రోడ్డు. ఈ రోడ్లు రెండు కలిసి వస్తే మధ్యలో అక్కడికక్కడ రోడ్లు వేసుకోగలిగితే ఇక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి, పెద్ద ఎత్తున టూరిజం వస్తుంది. మొత్తం భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా ఒక బ్రహ్మాండమైన కారిడార్ గా దీన్ని తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ